తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ప్రతి మహిళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మండల మహిళా సమాఖ్య 14వ మహాసభల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ ఎంపీపీ మాణిక్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతి మహిళ వ్యాపారవేత్తగా ఎదగాలని సూచించారు. మహిళల కళ్ళల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యధికంగా రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మహిళా సమాఖ్య అత్యధికంగా రుణాలు ఇస్తూ రికవరీ కూడా ఉన్నట్లు తెలియజేశారు. మహిళలు తీసుకున్న అప్పులను చెల్లించాలని కోరారు. మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు కీసరి పాపయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఎం మహిపాల్ పాల్గొన్నారు. మండల సమాఖ్య 14వ వార్షికోత్సవానికి రావడం జరిగింది. నిజంగా ప్రతి గ్రామంలో కూడా మహిళలందరూ కూడా, ఏ మహిళ కూడా ఇప్పటికూ ఈ ఎస్ఎఫ్జి గ్రూపులలో లేకుండా లేరు. అందరూ కూడా దీన్ని లాభాల బాటలో వెళుతూ ఈరోజు ఐకేపీ సెంటర్ల ద్వారా ఈ మన చిన్నకోడూరు మండలంలో ఒడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా స్టార్ట్ చేసుకొని రైతులందరూ కూడా దాంట్లో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ఈ మహిళా సమాఖ్యలో 4 లక్షల పై చెల్లుకు అంటే లాభాలలో నడుస్తుంది మండల సమాఖ్య. నిజంగా మహిళా శక్తిని గుర్తించి ఈరోజు మన ప్రభుత్వం మహిళలకు అప్పచెప్పిన పని అన్నీ కూడా సక్సెస్ చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో మా చిన్నకోడూరు మండలం ఈరోజు 4 లక్షల పై చెల్లుకు లాభాలతో వెళ్తుంది. ఈ మండలంలో ప్రతి మా గౌరవ మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మహిళా భవనాలను ఇస్తూ గ్రామ పంచాయతీతో పాటు మహిళా భవనాలను కూడా చిన్నకోడూరు మండలంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. మండల సమాఖ్య వారు 14వ వార్షికోత్సవ సభలో నిర్వహించుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే చేతని ఇవ్వడం జరుగుతుందో దాన్ని ఉపయోగించుకొని మరి చిన్నకోడూరు మండలంలో ఉన్నటువంటి మహిళ సుమారు 12,000 పై చెల్లుకు మంది కూడా ఈరోజు ఆర్థికంగా ఎదగాల బాగుపడాలనే ఉద్దేశంతో మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా చేయితని ఇవ్వడం జరుగుతుంది. మరి ఆర్థికంగా కూడా బ్యాంక్ లింకేజ్ లోన్లు, అదేవిధంగా మరి శ్రీని నుంచి వచ్చే లోన్లు కూడా ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలనేది మా కోరిక. అదేవిధంగా ఏదైతే లోన్లు తీసుకున్న క్రమంలో రికవరీ కూడా బ్రహ్మాండంగా ఉంది. కొన్ని కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ 1-2 తప్ప మరి ఇప్పటికైతే రికవరీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికీ 4 లక్షల పై చెల్లుకు మన మండల సమాఖ్యలో మరి డబ్బులు కూడా ఆదా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరినీ కూడా నేను అభినందిస్తాం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ హాజరై మాట్లాడారు. రైతులు కూరగాయల సాగు, మామిడి తోటల పెంపకం వైపు దృష్టి పెట్టాలన్నారు. పందిరి సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువగా లాభాలు ఉంటాయన్నారు. అల్లిపూర్, చౌడారం, మేడిపల్లి, విఠలాపూర్, రంగాయపల్లి, కిష్టాపూర్, ఎల్లైపల్లి, చెల్లికలపల్లి, ఈ గ్రామాలలో వాటర్ షెడ్ కింద మా చిన్నకోడూరు మండలం సెలెక్ట్ అయ్యి ఈరోజు హార్టికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా వాళ్ళ ఈజీఎస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి అక్కడున్న రైతులకి కూరగాయలు పెండల్స్తోని కూరగాయలు పండించుకోవడం, దాని మీద అధిక లాభాలు కూడా వస్తున్నాయనే దృష్టితోని ఈ 9 గ్రామాలు సెలెక్ట్ అయినవి కనుక వీళ్ళకి చిన్న సన్నకారు రైతులు, అదేవిధంగా పెద్ద రైతులకు కూడా ఇక్కడ వీళ్ళకి కూరగాయలు పండించుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి. రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి వాటర్ షెడ్ ప్రోగ్రామ్ కింద సబ్సిడీ మీద 40,000 సబ్సిడీ మీద మరి పందిరి సాగు, అదేవిధంగా మ్యాంగో గార్డెన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా గ్రామాలకు సందర్భించిన సర్పంచులను, పంచాయత్ సెక్రటరీలు, అదేవిధంగా ఈజీఎస్ పీడియల్ సిస్టమ్ టెక్నికల్ పిలిచి మరి కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. దీని మీద మరి 10 క్వింటాల్కి అయితే పందిరి సాగు మా దగ్గర కూరగాయలు బాగా పండించే అవకాశం ఉన్నందున పందిరి సాగు ఇక్కడ మంత్రి సహకారంతో వాటర్ షెడ్ ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది. దీని అన్నీ కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మరి మ్యాంగో పెట్టినట్టయితే 5 ఎకరాల వరకు మ్యాంగో ఇవ్వడం జరుగుతుంది. కనుక
మరి 5 ఎకరాలు పెట్టేవారు కూడా ముందుకొస్తే తప్పకుండా వారికి కూడా మరి మ్యాంగో గార్డెన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. దానిపై కూడా సబ్సిడీ ఉండడం జరిగింది. ముఖ్యంగా పందిరి సాగుకు వచ్చేసరికి 44,000 రూపాయలు సబ్సిడీ కింద మరి పందిరి సాగు కింద ఇవ్వడం జరుగుతుంది. కనుక తప్పకుండా మరి రైతులందరూ కూడా మరి ముందుకొచ్చి కార్యక్రమాన్ని ఓన్లీ వాటర్షిప్ ఏరియాల ప్రోగ్రాములు కనుక వారు 5 గ్రామాలు 6 గ్రామాలు ముందుకు రావడం జరుగుతుంది. తప్పకుండా అన్ని గ్రామాల వారు ముందుకొచ్చి ప్రోగ్రాం విజయవంతం చేయవలసింది.